Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు రాజకీయ జీవన్ మరణం. వాస్తవంలోకి వస్తున్న వైసీపీ. రానున్న ఎన్నికలలో గెలుపు ఎవరిది? వైసీపీ వర్సెస్ టీడీపీ పోరులో పైకి రెండు పార్టీలు ధీమాగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ నమ్మకం కనిపించడం లేదు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సర్వేల ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇద్దరికీ తమ వ్యూహాలపైన నమ్మకం ఉన్న ప్రత్యర్థుల ఎత్తులపైన అప్రమత్తమవుతున్నారు. పార్టీ మహానాడు ద్వారా ఇక తమకు తిరుగులేదనే విధంగా టీడీపీ కేడర్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చింది. కానీ ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా వైసీపీని ఓడించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీఎం జగన్ తన సంక్షేమ పథకాలపైనే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీల్లో పార్టీ ముఖ్యనేత సజ్జల తాజాగా ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు చావో రేవో అన్నట్లుగా రంగంలోకి దిగుతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అన్ని రకాల శక్తులను ఏకం చేసుకుని ఎన్నికలకు వస్తారంటూ పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు. జగన్ను ఓడించేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేస్తారని వాటిని ఛేదించాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ సమావేశాల వేదికగా సీనియర్ నేత శ్రీ రామచంద్ర సైతం ఇదే రకంగా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో గెలుపు అంత సులువు కాదని, చంద్రబాబును ఎదుర్కోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీనియర్ పొలిటీషియన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్న చిన్న పొరపాట్లు జగన్ చేస్తున్నారని, వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అయితే రెండు పార్టీల అధినేతలకు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నడూ లేనంతగా అందిస్తున్న సంక్షేమం, లబ్ధిదారులు అన్ని సామాజిక వర్గాలను దగ్గరయ్యేలా అమలు చేస్తున్న సామాజిక న్యాయం తనకు వచ్చే ఎన్నికలలో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగులు, యువత, కొన్ని వర్గాల్లో జగన్ పాలనపైన ఉన్న అభిప్రాయాలపైన ఆరా తీస్తున్నారు. అందరినీ దగ్గర చేసుకునేందుకు క్రొత్త వ్యూహాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ వేదికగా కీలక అంశాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక అటు చంద్రబాబు సైతం జాగ్రత్త పడుతున్నారు. జగన్ వచ్చే ఎన్నికలను ఏమాత్రం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేలా వ్యవహరించారనే విషయం గ్రహించారు. అందులో భాగంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం, సోషల్ ఇంజనీరింగ్కు ధీటుగా ప్రణాళికలతో వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి దానిపైన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో సహజంగా ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత, జగన్ నిర్ణయాల కారణంగా కొంత ఏర్పడని ప్రతికూల పరిస్థితులను ఓటుగా మలచుకునే క్రమంలో ఆ ఓటు చేలకుండా పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ గ్రౌండ్ రియాలిటీ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రెండు పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.